గెలవడం కోసమే ప్రభుత్వం కేబినెట్ అంతా రోడ్ల మీద పెట్టేసింది నంద్యాలలో అన్న విమర్శకు ఏం చెప్తారు? మేము మంత్రులు ఉన్నాం కాబట్టి ఎలక్షన్స్ లో పార్టీ పని మేము చేయకూడదా? రేటు నీ రేట్ అంతా చెప్పు కొంటాము అని ఓటర్లకు బేరం పెడతా ఉన్నారు అనేది ప్రధానంగా వస్తున్నారు. ఒక చట్టం ఒకటి ఏడ్చి సచ్చింది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ కంట్రీలో. జగన్మోహన్ రెడ్డి టీడీపీలో ఉండి ఈ పనులన్నీ చేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్న చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వం పరువు పోతుందని ఇప్పుడు 100 కోట్లు నేను తీసుకొచ్చి గుమ్మరిస్తున్నాను. 12 ఏళ్లు నువ్వు చేయకుండా వదిలేస్తే మేము చేస్తున్నాం తప్ప అంటున్నావు. పోతే అభివృద్ధి ఆగిపోద్ది, మీకు వచ్చే పథకాలు పింఛన్లని ఆపేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది, బెదిరిస్తా ఉంది టీడీపీ. ఓటర్లని అడుక్కోవాల్సిందే, వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టుకోవాల్సిందే.